శశిరాజు పెద్దమ్మ దొడ్డికి ఆడికొచ్చినారు, శశిరాజు పెద్దమ్మ దొడ్డికి ఆడికొచ్చి దొడ్డ చూసేవాడ కళ్ళ దొడ్డు శశిరాజు గట్టి ఉంటే ఆవులు వచ్చినాయి. వాళ్ళే దొడ్డు వాళ్ళంటే దొడ్డు ఆవులు వచ్చినాయి. తీగరాలు బొక్కురాలే తీగరాలు బొక్కురాలే గొడు ఆవులు వచ్చిన వలనాడు శశిరాజు పెద్దమ్మ దేవుడు అయ్యా దొడ్డికి ఆడబోకుండా వెళ్ళబోయే వచ్చిరా అయ్యారా.
కళ్యాణపట్నం వెళ్ళిపోదాము. లేకరాలే బొక్కు రాలే అటువంటి కొడుకు బిడ్డ బాగించుకున్నామంటే పెద్దమ్మ తల్లి నన్ను సముద్రుడు నాకు బాగలేదా? భార్య భర్తలతోటి కాళీ కడతా ఉన్నారు. ఒకటి కాళీ వంగ చిన్నోడు గురు పోషింది ఏమన్నా తమ్ముడా పోలు రాజా, ఏది నీ పాలు కచ్చిన ఆవులు కొట్టుకుని నీ పాలు కచ్చిన బోయలు తీసుకున్న కళ్యాణం బావన్న ఆగో పర్వాలేదు తమ్ముడా, ఈ వల్ల ఒక చూడు నీ పాలు కచ్చిన ఆవులు నేను తీసుకుపోతాను. ఓనాడు కాకుండా ఓనాడు మాట వస్తుంది. నువ్వు నా తమ్ముని అయితే నీ భార్య ఒక చూడు శ్రీదేవి పరాయింటి పిల్ల మాట వచ్చిన్నాడు నీ భార్య ఏమంటది? అయినా బావా పెద్ద రాజా యారాల పెద్దమరాలా, నీకు సంతాన ఫలం లేనాడు అటువంటి కళ్యాణం వెళ్ళిపోయినాడు. మీ పాలు కచ్చిన ఆవులు మాకిచ్చి మా పాలు కచ్చిన ఆవులు మీరు తీసుకుపోయినంటే ఆనాడు మేము నవరద అయితాం. ఆనాడు బాధపడే బదులు కాదు తమ్ముడా, ఈనాడే బాధపడ్డది మీరు మా పాలు కచ్చిన ఆవులు మాకే బంగారం అన్నాడే రాజు. దొడ్లలో ఉండగా వాళ్ళు ఆ గిండెడు దొడ్డి పక్కకున్నది పెద్దరాజా, సగం పాల ఆవులు మంది ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు ఆడబిడ్డ కాబట్టి మనం ఒంటికి ఇచ్చినాము, ఆడబిడ్డ అంటే అమ్మడుకుంటుంది సమానం. అయినా ఇటువంటి తల్లిదండ్రి ఉంటే చూడు బిడ్డకు ఏం పెట్టిండు ఏం తెలు మనకు తెలియదు. అన్నదమ్ముడు ఏ అర్థం చూడు ఆడబిడ్డ కాపాడుచిన ఉంటుంది ఉంటాను కానీ ఏనాడు తల్లిని సమయాల మనం పంచుకుంటాం కదా. ఐదు వాళ్ళు ఆవుల గింటలు అటువంటి ఐదు వాళ్ళ ఆవులు మనయ్య అన్నాడు. అరే వాళ్ళు నాకంటే నా చెల్లెలు అన్నాడా. వాళ్ళు నాకంటే నా చెల్లెదని ఏనాడు పేరు పెట్టింది పెద్దన్న. ఆవుల కాడ కూకుని కౌరవ అత్తగంటే ఏనాడు అన్నా అన్న అన్న ఎవర పోష కౌరవ పెట్టే కడుగు పెట్టుకున్నా చీకులు కొట్టి పాలు పెట్టి చెల్లె పెట్టెలు పెట్టలేదు నువ్వు ఏ పెట్టించుకుంటావు ఉంటుపోయి ఎందుకంటే అన్నదమ్ములు వేరు పడ్డాడు ఆడబిడ్డ కాపాడుతూనే ఉంటది. ఆడబిడ్డ ఆశ ఉంటుంది ఆడబిడ్డ అన్నదమ్ములు వేరు పడుతున్నా ఆశ ఉంటది అన్నా. బిడ్డ తీసుకొని మాకు ఐదు బిడ్డలు పాలు పెట్టు ఎందుకంటే నువ్వు బుద్ధి తెలిసినవి కాబట్టి చెల్లె రేపు రేపటికల్లయ్యా అన్న నిన్ను మందలిస్తాడో నిన్ను దగ్గర ఇస్తాడో లేదో ఏది నేను నిన్ను మందలిచ్చి మంచి నీళ్ళు ఇస్తుందో లేదో ఏరు పడ్డ తెల్లారి ఎవరికి అల్లం కానీ పిలిస్తేనే వస్తావు లేకపోతే నువ్వు రావు. కానీ ఎందుకంటే నువ్వు ఆడబిడ్డ అత్త పోతే పిలిస్తేనే వస్తుంది. కొట్టుకుండపోయేది కాదు పెట్టుకుండపోయేది కాదు ఈ అల్లటికి నీకు ఎందుకంటే చూడు తల్లిదండ్రి భాగ్యం మీద ఆశ తీరుతుంది. మేము ఏరు పడుతున్నాం చెల్లె ఈ ఆరు దన పెట్టల్లో ఏదన్నా ఒక పెట్ట తీసుకొని నువ్వు ఉంచుకొని ప్రతి మీ మాకు పాలు పెట్టి చెల్లె నువ్వు పాలు పెట్టినా మేము తీసుకుంటాం అంటావు తీసుకుంటాం అన్న. ఇగో ఎంతైనా కానీ ఇంత మంది అన్న కొద్ది ఆలోచన ఉండనే చెల్లెతో చెప్పేవారు కల్లం ఐదు పెట్టలు వాకిట్లో పెట్టేవారు కల్లం గంగ చూసినారా గంగదేవి చూడు పెత్తబోరి బిడ్డ పెళ్లిపురాడి బిడ్డ తెలవీర గంగ ఆ గంగ ఏమనుకుంటుంది ఎనుకొండ పట్టినారు ఎల్ల మా మామలు ఏమని పడతాను నేను ఒక పెట్టెల మేలుకుంటా గంగదేవి ప్రతి ఒక చేత శుక్రంబు చేత ఎనుకొండ పట్టణ యాదవరాజు ఏమని పడుతుంది నేను వెళ్ళిపోతాను గంగదేవి మటారు ఏనాడు పట్టం కట్టిందా
కూడా బట్టవల చూడు పెట్టెల కాడకొచ్చాను. ఒక్క పెట్టెల ధనం మాయం చేసింది. పెట్ట నిండా అమ్మవారు మేలుకుండలేరా. మా అన్నగాడన్న మాటే మంచిదైంది. వీడికి వెళ్ళి పోతే ఒక్క చూడవుతుంటే మరి అన్న దగ్గర తీస్తాడో అయ్యే వదన మందలు ఇస్తాడో మంత్రులు ఇస్తాడో తెలియదు. మరి మా అన్న తీసుకోమన్నప్పుడు ఇందులో చిన్న పెట్టె తీసుకుంటే మా అన్నగాళ్ళు ఎందుకు చిన్న తీసుకుంటున్నా అని అంటారు. మరి ఓ పెద్దదే తీసుకుని పక్క కట్టుకుంటే సంపాదించుల. ఎందుకంటే చూడు నేను చిన్న అన్న తీసుకుంటలేను పెద్దన్న తీసుకుంటలేను కానీ ఆడబిడ్డాను కాబట్టి తీసుకోమన్నప్పుడే తీసుకోవాలి. రేపు వాళ్ళ అత్తనంగా నేను తీసుకుంటే కొంచెం దాన్ని కాదా. ఏనాడు ఒక చూడవుతుంటే కోరమ్మ మరి అటువంటి పెట్టెలకు అడిగచ్చింది. అటువంటి తన పెట్టెల బరువు చూసిన బాగా బరువు అటువంటి పెట్టె తీసుకుని ఏనాడు ఒక చూడు బంద కట్టుకుంటున్నాను. ఆ గంగదేవి మేలుకున్న పెట్టె బాగా బరువు అనిపించింది. పెట్టెను తీసింది కొమరం ఏనాడు బగ్గ కట్టింది.